హరహర వీరమణిలో ఆయన ట్యాటూ చేయించారు అవునా? అదే టీజర్ వచ్చిన డేట్ నా నేను ట్యాటూ చేయించుకున్నాను. ఒక్క నిమిషం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను చేపిస్తా. నేను నిజమైన అంటే కల్ట్ యాంటీ ఫ్యాన్ అంటున్నారు కదా నన్ను. నేను ఏందనేది నాకు తెలుసు. ఇప్పుడు ఎవరు వస్తారు వెనకాల వస్తే అదే నేను వేసి చూపిస్తా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏపించుకొని రాపో అంటే అప్పుడు అక్కడ ఉంటారు ఏంటి? రెండు ఒకరు వస్తారండి. రెండు వేల ఒకటి నా వయసు 8 ఏళ్ళు మా నాన్న ఒళ్ళో కూర్చోడానికి కృషి సినిమా తీసుకెళ్ళాడన్నా. అప్పుడు నుంచి పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నా. నా ఇన్స్టాగ్రామ్ చెప్తా, ఫేస్బుక్ చెప్తా, హెయిర్ స్టైల్ మారాల. పంజాబ్ సినిమా అప్పుడు హెయిర్ స్టైల్ మారింది, అది పంజాబ్ సినిమా అప్పుడు హెయిర్ స్టైల్ మారింది. ఎవరెవరో గుండెల్లో ఉన్నారంటే ఇంకోటి ఇంకోటి చెప్పుకోను. పర్వత రెడ్డి కార్తీక్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంతే. ఏడకొచ్చి సినిమా హిట్ అని చెప్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫ్యాన్ అంటే నిజం ఒప్పుకోవాలి. ఓటమైనా గెలుపైనా తీసుకుని నేర్పించడు పవన్ కళ్యాణ్. ఓటమైనా గెలుపైనా తీసుకోమని చెప్పాడు. అది నేను తీసుకుంటా, అది నేను తీసుకుంటా. తీసుకుంటా చెప్పలా, నువ్వు ప్రతిసారి తీసుకుంటా చెప్పలా. నేను వాళ్ళ పేరు హిట్ అంతే. అలాంటి సినిమా పట్ట నుంచి అరుస్తుంటే దాని వల్ల రాజకీయ పరంగా కానీ లేదంటే నచ్చనోళ్ళు నచ్చని కానీ కావాలని కూడా కొంతమంది పేర్కొంది.